ఎందుకు ఇలా జరుగుతోందో కొన్నిసార్లు అర్థం కాదు. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన భయానక నదులు అనేకం ఉన్నాయి, కానీ అమెజాన్ అడవిలో ఒక నది ఎప్పుడూ మరుగుతూనే ఉంటుంది. ఈ నదిని మరిగే నది లేదా బాయిలింగ్ రివర్ అని పిలుస్తుంటారు. శాస్త్రవేత్తలు కూడా ఈ నదిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నదిలోని నీరు ఇలా మరగడానికి గల కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఈ బాయిలింగ్ రివర్ ని 2011లో యాండ్రీ రౌజో కనుగొన్నారు. ఈ నదిని మయనటుయకు అని కూడా పిలుస్తుంటారు. ఈ నదిని కనుగొనడానికి ఆండ్రీ చాలా కష్టపడ్డాడు. ఈ నదిలో నీళ్లు 24 గంటలు మరుగుతూనే ఉంటాయి. 200 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ కలిగిన ఈ నది పొడవు 6.4 కిలోమీటర్లు, వెడల్పు 82 అడుగులు, 20 అడుగుల లోతుంటుంది. ఈ నదిలోని వాటర్తో గుడ్లు, రైస్, ఇతర ఆహార పదార్థాలను క్షణాల్లో ఉడకబెట్టవచ్చు. అలాగే ఎవరైనా పొరపాటున అందులో పడినట్లయితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం అని ఈ నదిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ నదిలో నీరు 24 గంటలు మరగడానికి గల కారణాలేంటనే ఇప్పటికీ తెలియరాలేదు. కొంపదీసి ఈ నది కింద అగ్నిపర్వతం ఉందా అని కొందరి అనుమానం. దాని రహస్యమేంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ ఏకంగా సుమారు 7 కిలోమీటర్ల పొడవు కలిగిన నది నిత్యం మరుగుతూ ఉండడం ఈ ప్రపంచంలోనే వింత.